ఇక్కడ ఉండాలంటే మీరు కూడా నాతో పాటు ఏవి తినకూడదు పాప వెళ్ళంత చాలా వేడిగా ఉంది ఇప్పటివరకు ఒకటే ఏడుపు ఆ పాము రాదు ఇంకా కానీ కొడుకే తల్లి కడుపు చాలా ఆలస్యంగా చూస్తాడు ఇంతకీ నువ్వు తిన్నావా అమ్మా లేదురా నేను నిరాహార దీక్ష చేస్తున్నాను రండి డాక్టర్ ఇందాక చాలా సేపు పాప గుక్కపెట్టి ఏడ్చింది పాప వళ్ళు చాలా కాలిపోతుంది మాకేం అర్థం కావట్లేదు డాక్టర్ డాక్టర్ ఏమైంది పాపకి ఫీవర్ బాగా ఎక్కువగా ఉందా పాపకి ఒళ్ళైతే కాలుతుంది కానీ పాపకి అసలు ఫీవర్ లేదమ్మా మీరే చూడండి కానీ పాప ఒళ్ళంతా కాలిపోతుంది కదా డాక్టర్ గారు అదే నాకు అర్థం కావడం లేదు పాప హెల్తీగానే ఉంది కానీ ఒక పని చేయండి నేను కొన్ని మెడిసిన్స్ ఇస్తాను అవి పాపకి పాలల్లో కలిపి మూడు పొట్ల తాగించండి ఒంట్లో ఏమైనా వేడి ఉంటే తగ్గిపోతుంది భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి డాక్టర్ పోనీ హాస్పిటల్లో అడ్మిట్ చేయమంటారా హాస్పిటల్కి ఎందుకమ్మా పాప చాలా హెల్తీగా ఉంది పదండి వెళ్దాం చూస్తే పాప ఒళ్ళు కాలిపోతుంది చాలా నీరసంగా కూడా కనిపిస్తుంది కానీ డాక్టర్ ఏమో ఏమీ లేదంటున్నారు నాకేం అర్థం కావట్లేదమ్మా కంగారు పడకండి డాక్టర్ చెప్పారు కదా లావణ్య ఎందుకు ఏడుస్తున్నావమ్మా పాపకేం కాదు ఏంటి అనుష తల్లి ఏమైంది నీకు ఎందుకు అలా ఏడుస్తున్నావు ఏడవకమ్మా అనుష నువ్వు ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా భగవంతుడా అనుషకి నాకు ఏ అనుబంధం ఉందో తెలీదు పాప హుషారుగా ఉంటేనే నేను హుషారుగా ఉంటాను డాక్టర్ చెక్ చేశారు ఏమీ లేదన్నారు కానీ పాపను చూస్తుంటే ఏడుస్తుంది చాలా నీరసంగా ఉంది నాకేమీ అర్థం కావట్లేదు స్వామి నువ్వే చూసుకోవాలి తండ్రి
డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నా ఈవిడ గారు మాత్రం మనల్ని తిన్నివ్వదు. ఈ మూత తీసినా ఈ చిన్న సౌండ్ వచ్చినా తక్కున లేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, ఆవిడ గారు ఎలాగూ పడుకున్నారు కాబట్టి మనం మెల్లగా బయటికి వెళ్ళి కడుపు నిండా తినేసేద్దాం. ఇది బెస్ట్, పద వెళ్దాం. కాళ్ళు బయట పడ్డాయా? మళ్ళీ ఇంట్లోకి నో ఎంట్రీ. ఏం లేదమ్మా, మేమిద్దరం సరదాగా కాసేపు గార్డెన్లో గడుపుదామని వెళ్తున్నాము. గార్డెన్లోక ఎందుకు? గడ్డి పీక్కోడానిక, గాడిదలు కాయడానిక? నోరు ముసుకుని ఇంట్లోనే ఉండండి. నిద్ర వస్తే సోఫాలో అయినా పడుకోండి, లేదా పైన గదుల్లోకి వెళ్ళి పడుకోండి. అంతేగాని బయటికి వెళ్ళాలని చూసారా? అమూల్య వచ్చే వరకు ఈ ఇంట్లో నో ఫుడ్, అర్థమైందా? అలాగే అమ్మా, అలాగే. సరే, నేను తాగుతాను, నువ్వు వెళ్ళి ఇంకో గ్లాస్ జ్యూస్ తీసుకురా. అలాగే అమ్మా. రే పార్థు, ఈ అమ్మ కోసం ఎంత తపన పడుతున్నావురా? తీసుకోమ్మా. ముందు నువ్వు తాగరా పార్థు, ముందు నీకు పెట్టకుండా నువ్వు తాగకుండా నేను ఏదైనా ముట్టుకున్నానా చెప్పు, నువ్వు తాగరా. అలాగేనమ్మా, నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వేం తినకపోయినా కనీసం ఈ జ్యూస్ తాగితేనైనా నువ్వు హెల్దీగా ఉంటావమ్మా. అమ్మా, నేను తాగేశానా? నువ్వు కూడా తాగే. ఏంటమ్మా ఇది? నేను తాగనంటే నువ్వు తాగవు, అప్పుడు నీ ఆరోగ్యం చెడిపోతుంది. అసలే నువ్వు ఆకలికి తట్టుకోలేవు, అందుకే ముందు నిన్ను జ్యూస్ తాగమన్నాను. రేపు పార్థు, నేను పొరపాటున కూడా నా కోడలు వచ్చే వరకు పచ్చి మంచినీడు కూడా ముట్టుకోను, ఇది సత్యం. అమ్మా, నువ్వు నా గురించి ఎంత ఆలోచిస్తావో, నేను కూడా నీ గురించి అంతే ఆలోచిస్తాను కదమ్మా. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకోమ్మా. పార్థు, ఇక్కడ నేను చెప్పేదే శాసనం. నా కోడలు వచ్చే వరకు ఈ ఇంట్లో గ్రైండర్ తిరగకూడదు, కూరగాయలు తరగకూడదు, బియ్యం బుడకూడదు.
టోటల్గా అసలు ఇంట్లో స్టవ్ వెలకూడదు ఫుడ్ బెడ్ అన్ని కట్ ఉండగలిగిన వాళ్ళు ఉండండి లేదంటే వెళ్ళిపోండి అంతే పరిసరాలన్నీ గమనించాను ఈ ఇంట్లో ప్రకృతికి సంబంధించి శక్తి చాలానే ఉంది చుట్టూ చెట్లు వాతావరణం అంతా బాగానే ఉంది గంటారావానికి చాలా అనుకూలంగా ఉంది ఇలాంటి వాతావరణంలో కూడా పాపకి ఇలాంటి సమస్య రావటం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఏంటోనండి పాప నిన్నటి నుండి ఈ రోజు వరకు తిప్పని హాస్పిటల్ లేదు చేయించిన టెస్ట్లు లేవు చాలా నీరసపడిపోయింది కనీసం పాలు కూడా సరిగా తాగడం లేదు సడన్ గా నిద్ర లేస్తుంది గుక్క పెట్టి ఏడుస్తుంది అసలు సమస్య ఏంటో తెలియట్లేదు ఏం చేయాలో ఏంటో నాకేం అర్థం కావడం లేదు ఇలాంటి సమస్య సాధారణంగా ఎవరికీ రాదు ఇది దైవేచ్ఛ
ఆ సమస్య ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరికీ అర్థం కాదు. దీన్ని భగవంతుడిచ్చిన సమస్య అంటారు. కొన్ని వ్యాధుల్ని ఆ భగవంతుడు కొన్ని సంకల్పాలతో ఎక్కడో ఒక్కొక్కరికి ప్రసాదిస్తాడు. అలాంటి వ్యాధుల్ని ఆ భగవంతుడే పరిష్కరిస్తాడు. పాపకేం కాదు కదండి? పాపకి మరో 10 రోజుల వరకు ఏమీ కాదు. ఈ 10 రోజుల్లోగా పాపకి మీరు చేయవలసింది చేస్తే పాపకి నివృత్తి అవుతుంది. ఏం చేయాలో చెప్పండి. ఇక్కడికి కొద్ది దూరంలో తులసీ పాండురంగడు గుడి ఉంది. ఆ పాండురంగడి దగ్గర ఉన్న తులసీ చెట్టు ఎంతో ఉన్నతమైనది, ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ తులసీ ఆకుల రసాన్ని తీసుకొచ్చి పాపకి రాసి నాలుక మీద ఒక 2 చుక్కలు వేస్తే చాలు, పాప తప్పకుండా తిరిగి కోలుకుంటుంది. అయితే వెంటనే నేను ఆ పని చేస్తాను. వెళ్ళమ్మా, ఆ కృష్ణ భగవానుణ్ణి వేడుకుని ఆ తులసాకులు తీసుకురామ్మా. వెంటనే వెళ్ళి తీసుకొద్దాం పదమ్మా. ఆగండి, అందరూ వెళ్ళకూడదు, ఒక్కరు మాత్రమే వెళ్ళాలి. ఆ ఒక్కరూ కూడా కృష్ణనామాన్ని నిత్యం స్మరిస్తూ ఎంతో నిష్ఠాగరిష్టంగా ఉండేవారు మాత్రమే వెళ్ళాలి. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగేనమ్మా. వెళ్ళి గుడి పూజారిని కలువమ్మా, అన్నీ ఆయనే వివరంగా చెప్తాడు. సరేనండి, బాధపడకమ్మా, నేను వెళ్ళి ఆ తులసాకు రసాన్ని తీసుకొస్తాను. వెంటనే పాప ఎప్పట్లాగే అవుతుంది చూడు. నేను తిరిగి వచ్చేంత వరకు పాపను జాగ్రత్తగా చూసుకోండి. స్వామి, నా శరీరం నేను చేస్తున్న నిరాహార దీక్షకి సహకరించకపోయినా సరే ఈ దీక్ష చేస్తున్నాను. నాకు నా అమూల్య కంటే ఈ శరీరం ముఖ్యమేం కాదు. ఎలాగైనా నా కోడలు తిరిగి నా ఇంటికొచ్చేలా చూడు స్వామి. నీ అమ్మకు అంత ఊపికింటి త్రిపుర. ఉదయాన్నే లేచి స్నానం చేస్తుంది, ఇప్పుడు పూజ చేస్తుంది, మళ్లీ తిరిగి నిరాహార దీక్షలో కూర్చోడానికి రెడీ అయ్యింది. కాని మనకి కడుపులో ఏం పడకపోతే మొహం కూడా కడుక్కోబుద్ది కాదే. అమ్మా, ఏంటి కాఫీ ఏమైనా తీసుకురమ్మంటావా? నిన్ను అమ్మా, కాఫీ తాగుతారా? కాఫీలు పళ్ళు పీకేస్తాను, ఏమనుకుంటున్నారో ఏమో. మీరు కూడా నాతో పాటు ఇలా ఉండాల్సిందే అంతే. ఏంటి త్రిపురమ్మి అమ్మా, నాకు ఐడియా వచ్చింది. ఏంటి? మా అమ్మ ఐశ్వర్య ఏం చెప్తే అది చేస్తుంది. ఇప్పుడు మా అమ్మ నిరాహార దీక్ష చేస్తున్నట్టు ఐశ్వర్యకి తెలుసుండదు. ఇప్పుడు నేను ఐశ్వర్యకి ఫోన్ చేస్తాను. సరే సరే, వెళ్ళు వెళ్ళు.
హలో హలో ఐశ్వర్య, నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఆంటీ, ఆంటీ, ఐశ్వర్య, చా ఐశ్వర్య, ఆంటీ, ఆంటీ, ఏంటిది? మీరు నిరాహార దీక్ష చేయడం ఏంటి? పార్థు, ఐశ్వర్య, నువ్వెప్పుడొచ్చా? ఇంతకు ముందే వచ్చానురా. పార్థు, నువ్వు వెళ్ళి బీపీ టెస్ట్ మిషన్ తీసుకురా. అలాగే ఐశ్వర్య. అయితే ఇప్పుడు నువ్వు నాతో రావా? రాను, రాలేను. నువ్వు ఎలా రావో నేను చూస్తానా. నాకు మా అమ్మ ప్రాణం ముఖ్యం, నువ్వొచ్చి తీరాలి.